Chittor Chilalo, Mahila volunteer pai, Vaisipineta, Langika Vedimpulaku Palpadadu, Stanika Vaisipineta, Erabelli Srinivas, Tanato Asabhyanga Pravartistunnadantu, Polisulaku Adharalato Saha Firyadu Chesindi, Pedapanjani Mandalam, Kilaparthi Panchayati volunteer Bharati. Aite, Tana Korika Teerchukunte, Udyogam Nunchi Tolagistanani Bediristunnadantu, Sadaru Badhitaralu Polisulanu Ashrayinchindi. Ee Ghatanapai Kesu Namodu Chesina Polisulu, Nindituni Arrest Chesi Remand Ku Taralincharu. Chittor Jillalo, Mahila volunteer pai, Vaisipineta, Langika Vedimpulaku Palpadadu, Stanika Vaisipineta, Erabelli Srinivas, Tanato Asabhyanga Pravartistunnadantu, Polisulaku Adharalato Saha Firyadu Chesindi, Pedapanjani Mandalam, Kilaparthi Panchayati volunteer Bharati. Aite Tana Korika Teerchukunte, Udyogam Nunchi Tolagistanani Bediristunnadantu, Sadaru Badhitaralu Polisulanu Ashrayinchindi. Ghatanapai Kesu Namodu Chesina Polisulu, Nindituni Arrest Chesi Remand Ku Taralincharu. మమ్మల్ని పార్టీలో చేర్చుకుంటాము, మీకు అన్ని మంచిగా చేస్తామని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి సంవత్సరం పాటు మా ఇంట్లో ఉండి మా అన్నమే తిని ఈరోజు మాకు తెలియకుండా మా బిడ్డకి అన్యాయం చేసినాడు. మమ్మల్ని పార్టీలో చిత్తూరు జిల్లా వైసీపీ నేత ఎర్రబెల్లి శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ వాలంటీర్ భారతి కేసు నమోదు చేసింది. డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మనాడు తెలుసుకుందాం. వర్మ చెప్పండి, భారతి ఫిర్యాదులో ఏం పేర్కొంది, ఎటువంటి ఆధారాలు నిరూపించింది? చిత్తూరు జిల్లాలోని పలమల నియోజకవర్గం కేలపట్టు పంచాయతీకి చెందిన అక్కడ గ్రామ వాలంటీర్ గా భారతి పని అనే మహిళ పనిచేస్తుంది. అయితే ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి శ్రీనివాస్ తను లైంగికంగా వేధిస్తున్నాడని తన మాట వినకపోతే ఉద్యోగం తీపిచ్చేస్తాను, వాలంటీర్ పోస్టు తీపిచ్చేస్తానంటూ కూడా మహిళకు బెదిరించినట్టుగా కూడా ఆమె ఆరోపిస్తూ కూడా నిన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు శ్రీనివాసులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అలాగే శ్రీనివాసులు తనతో సంభాషించిన ఫోన్ రికార్డు కానీ అలాగే వాట్సాప్ మెసేజ్లు కూడా పోలీసులకు ఆధారాలుగా కూడా మహిళ సమర్పించడం జరిగింది. అందులో అతను కొంతకాలంగా కూడా ఆమెను ఒత్తిడి చేస్తున్నట్టుగా అలాగే ఆమెకు అసభ్యంగా మెసేజ్లు పంపించినట్టుగా కూడా అందులో ఆధారాలతో ఉండడం జరిగింది. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ ఆ మహిళ కూడా భయపడుతుంది, తనని ఇప్పటికి కూడా శ్రీనివాస్ నుంచి తనకి ప్రమాదం ఉందని చెప్పి తనను కాపాడాలని చెప్పి కూడా ఆమె కోరుతున్న పరిస్థితి అయితే ఉంది మౌనిక. అయితే వర్మ, పోలీసులు దేని కింద ఈ కేసు తీసుకున్నారు, ఏ సెక్షన్స్ కింద? ప్రస్తుతానికి అయితే వేధింపులు సెక్షన్ కింద అలాగే లైంగిక ఒత్తిడి సెక్షన్ సంబంధించి కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు ఇంకా దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇంకా బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదే అయితే అధికార పార్టీ నేత కావడంతో కాస్త ముందుగా పోలీసులు తటపటాయించినప్పటికీ కూడా వెంటనే ప్రస్తుతం కేసు తీవ్రత దృష్ట్యా వెంటనే కేసు నమోదు చేసి వెంటనే నిందితుని కూడా రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పలమనేర ఎమ్మెల్యే కూడా దీనిపైన స్పందించినట్టుగా కూడా తెలుస్తోంది. మహిళలపైన వేధింపులు గురి చేస్తే సొంత పార్టీ వాళ్ళు ఆయన కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని కూడా ఆయన కూడా చెప్పినట్టుగా సమాచారం. మొత్తం మీద వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసేసి రిమాండ్కి అయితే తరలించారు. అయితే అతని శిక్ష కూడా పడాలని చెప్పి కూడా ఆమె కోరుకుంటుంది. అలాగే తనకు రక్షణ కూడా కల్పించాలని చెప్పి కూడా ఆమె అంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్.